హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గోదాదేవి గోపికను నిద్రలేపుతూ ఏమంటోందో చూద్దామా. పోయి పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులు కీచుకీచుమంటూ ధ్వనులు చేయడం నీకు వినబడలేదా? సువాసనలు వెదజల్లే కురులతో గోపికలు వాళ్ళ ఆభరణాలు ధ్వనించేటట్లు పెరుగులను చిలుకుతున్నారు, అది కూడా నీకు వినిపించలేదా? మనమంతా శ్రీకృష్ణుణ్ణి కొలవాలి, త్వరగా నిద్రలే. శ్రీమన్నారాయణుడే మనకు శ్రీకృష్ణుడిగా అవతరించి మన బాధలను పోగొట్టడానికి కేసి అనే రాక్షసుణ్ణి సంహరించి, అదేవిధంగా అనేక మంది రాక్షసుల్ని సంహరించి మనందరికీ మంచి చేశాడు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం ఎంతో కృతజ్ఞతతో పాటలతో సేవించాలి. జ్ఞానం లేని ఆ పక్షులే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కూస్తున్నాయి కదా. మనం జ్ఞానం కలిగిన మానవులం కాబట్టి మనం ముందుగా లేచి ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిద్దాం. ఇంకా లేవకుండా అలా నిద్రపోతున్నావే అంటూ ఒక గోపకన్యను నిద్రలేపుతోంది గోదాదేవి. అయితే ఈ కేశీ రాక్షసుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంసుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని కేశీ అనే రాక్షసుణ్ణి బృందావనానికి పంపించాడు. ఆ కేశీ అనే రాక్షసుడు పెద్ద గుర్రం రూపంలో బృందావనంలో ప్రవేశించి చాలా బిగ్గరగా సకిలించాడు. ఆ సకిలింపుకి అక్కడ ఉన్న గోపగోపికలంతా ఎంతో భయపడిపోయారు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఎదిరించి అతనితో పోరాడాడు. అలా పోరాటంలో శ్రీకృష్ణుణ్ణి తన వెనక కాళ్లతో తన్నుదామనుకున్న ఆ కేశీ అనే రాక్షసుణ్ణి ఆ రెండు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎగరేశాడు. అయినా అతను వెనతిరిగి వచ్చి ఆ శ్రీకృష్ణుణ్ణి మింగేయాలని, నోటితో కరిచేయాలని తన నోరుని తెరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చేతిని అతని నోటిలో దూర్చి ఒక్కసారిగా పెద్దగా చేయడం ప్రారంభించాడు. ఆ శ్రీమన్నారాయణుడు అటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడూ అంతే కదండి, పెద్దగా అవుతూ ఉంటాడు, అలాగే చిన్నగా అవుతూ ఉంటాడు. చూశారు కదా, వామనావతారంలో అతి చిన్న బుడతడిగా వచ్చి భూమంతటిని ఆక్రమించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. అలాగే ఇప్పుడు తన చేతిని అతి పెద్దగా చేసి ఆ కేశీ రాక్షసునికి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసి పొట్ట పగిలేలా చేసి చంపేశాడు. కావున ఆ శ్రీకృష్ణుడు మనందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు మనం ఒక శ్రీకృష్ణ శతకాన్ని చూద్దాం. గజరాజ వరద కేశవ త్రిజగత్ కళ్యాణ మూర్తి దేవ మురారి భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్ను గావు వేగమి కృష్ణ. అయితే ఇప్పుడు దీని భావం ఏంటో తెలుసుకుందామా. గజరాజును రక్షించినటువంటి ఓ పరమేశ్వరుడా, అలాగే కేశీ అనే రాక్షసుణ్ణి సంహరించినవాడా, శేషశయన మీద పవళించేవాడా, అనేక మంది రాక్షసులను సంహరించినవాడా, అర్జునునికి రథసారథిగా ఉండేటటువంటి వాడా, అటువంటి శ్రీకృష్ణ మమ్మలను రక్షింపుము. ఇందాక గోదాదేవి ఆ గోపకన్యను నిద్రలేపడానికి భరద్వాజ పక్షుల కీచుకీచు ధ్వనులని చెప్పింది కదండి. ఈ భరద్వాజ పక్షుల గురించి ఆ పేరు ఎలా వచ్చిందో ఆ కథను తెలుసుకుందాం. తమిళనాడులో ఈ ఒక రకమైన పక్షులను భరద్వాజ పక్షులు అంటారు. అసలు ఈ భరద్వాజ పక్షులు ఎంతో జ్ఞానం కలిగి గుర్తెరిగి తెలుసుకుని చెప్పే పక్షులని, అవి అనేక రకాలైన మాటలను పలికిస్తాయని అంటూ ఉంటారు. అసలు ఈ భరద్వాజుడు అనగానే మనకి భరద్వాజముని గుర్తొస్తాడు కదండి. ఆయన యొక్క జ్ఞానంతో కలిగిన ఈ పక్షులు కాబట్టి భరద్వాజ పక్షులు అని అన్నారు. అయితే రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు భరద్వాజుణ్ణి సలహా అడిగి తన కుటీరాన్ని ఏర్పరచుకున్నాడు. రాముడి యొక్క పాదస్పర్శను గురించి ఆలోచిస్తూ భరతుడు ఈ భరద్వాజుణ్ణి కలిశాడు. తన తపశ్శక్తితో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించి పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేసి భరతుణ్ణి దానిమీద కూర్చొని పరిపాలించమన్నాడు. కానీ భరతుడు ఆ సింహాసనం మీద కూర్చోకుండా ఆ పక్కనే ఉన్న మంత్రి ఆసనం మీద కూర్చున్నాడు. దానితోనే భరద్వాజుడికి భరతుడి మీద ఎంతో నమ్మకం కలిగింది. రాముడంటే భరతుడికి ఎంత గౌరవమో, అలాగే ఎంత భక్తో తెలుస్తోంది. భరద్వాజుడు అనేక శాస్త్రాలు,
వేద అధ్యయనాలు చేసినప్పటికీ ఇంకా తనివి తీరక మరికొన్ని వేదాలను నేర్చుకోవాలని తపస్సు ప్రారంభించాడు. అయితే ఆ బ్రహ్మ భరద్వాజుని ముందు ప్రత్యక్షమై నీకు తెలిసిన జ్ఞానాన్ని నీవు ఉపయోగించుకొని మంచి చేయి, అంతేగాని ఇంకా ఇంకా ఏమని సాధిస్తావు, నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని నీకు చూపిస్తాను అంటూ గుర్తిరింగించాడు. అందువల్ల భగవంతుణ్ణి పూజించడం కంటే భగవంతుణ్ణి పూజించే భక్తుడిని గౌరవించడం, మర్యాద చేయడం, ఆయనను పూజించడం అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని మనకు ఇస్తాడట ఆ భగవంతుడు. కాబట్టి భగవంతుణ్ణి పూజించే కన్నా కూడా ఆయన యొక్క భక్తుణ్ణి మనం ఎంతో జాగృతగా చూసుకోవాలి. ఆ శ్రీమన్ నారాయణుడు శ్రీకృష్ణుడై ఈ భూలోకంలో వెలసి ఇక్కడ గోవులను పరిపాలించడం వల్ల ఆ గోవులు ఇచ్చే పాలు ఎంత మధురంగా ఎంత చిక్కగా ఉన్నాయో, అలాగే వాటితో తయారయ్యే పెరుగు కూడా అంతే చిక్కగా మధురంగా ఉన్నాయట. అందువల్ల గోపికలంతా కూడా ఆ పాలను పెరుగును చిలికేటప్పుడు వారు అనేక రకాలుగా శ్రీకృష్ణుణ్ణి గానం చేస్తూ పెరుగులను చిలికేవారట. ఆ పెరుగులన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడు దొంగిలించడంట వాళ్ళందరికీ ఇష్టమట. అందువల్ల వాళ్ళు ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడు దొంగతనం చేయడానికి పెరుగులను ఎత్తుకుని పోవడానికి వస్తాడో అని చూస్తూ ఉండేవారట. అలా వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి మననం చేసుకుంటూ ధ్యానం చేస్తూ పాటలు పాడుతూ పెరుగులు చిలుకుతూ ఉండడాన్ని మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా గానం చేస్తున్నారు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకి సూతుడు అంటూ గానం చేస్తూ ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపకన్యలందరూ మజ్జిగలను చిలుపుతూ ఉండేవారట. ఆ పెరుగులు ఆ శ్రీకృష్ణుడు దొంగిలించడం వారికి ఎంతో ఇష్టమైన పని. అలా చిలికే సమయంలో వారి యొక్క ఆభరణాల చప్పుడు ఆ గోపకన్యకు వినిపించాలని గోదాదేవి అర్థవంతంగా చెప్పింది కదండి. మీరంతా చూస్తున్న ఈ కవ్వం ఇప్పుడు ఎవరూ వాడడం లేదు, కానీ నేను మీ అందరికీ చూపించాలని సరదాగా ఇక్కడ పెట్టాను. అందరూ ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ణి చక్కగా ఆరాధించండి, ఈ విధంగా అలంకరించి అందంగా పూజించండి. అంతేకాదండి, ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, అక్కడే ఉన్న ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఉంటాను మరి, ధన్యవాదాలు.